నంగనూరు మండలం రాంపూర్ గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సర్పంచ్ లక్ష్మి ఎల్లగౌడ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనగోని పరశురాములు గారు మాట్లాడుతూ, గ్రామంలో తాతల నాటి నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ భద్రాచలం రాముల వారి కళ్యాణ తర్వాత మా గ్రామంలో కళ్యాణం నిర్వహిస్తున్నాము. సీతారాముల వారి ఆశీస్సులతో మా గ్రామంలో పాడి పంటలు మరి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని తెలియజేశారు. ఉప సర్పంచ్ భిక్షపతి గారు మాట్లాడుతూ, ఈ కళ్యాణానికి సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా గ్రామంలో ఏ కార్యక్రమం నిర్వహించినా గ్రామస్తులందరూ కూడా సహకరించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనగోని పరశురాములు, దేవర భిక్షపతి, గపూర్ బొల్లు, తిరుపతి, దేవర, ఎల్లం వార్డ్ మెంబర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మా యొక్క రాంపూర్ గ్రామం అయినటువంటి ఈ గ్రామంలో మరి ఈ రోజు నుండి 5 రోజుల వరకు వైభవోపేతంగా ఉత్సవం జరుగుతుంది. మరి కాకతీయుల నాటి ఆలయమైనటువంటి ఈ ఆలయంలో పూర్వకాలం నుంచి కూడా మా యొక్క గ్రామ పూర్వీకుల నుంచి ఈ యొక్క ఆచారం మా గ్రామంలో నిర్వహించబడింది. అదే ప్రకారంగా భక్తిగా శ్రద్దగా మా ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని మరి కళ్యాణోత్సవాలు చేస్తారు. అదేవిధంగా ఆ యొక్క స్వామివారి యొక్క కృప వలన కూడా మా గ్రామంలో పాడి పంటలన్నీ కూడా ఆ స్వామి విగ్రహం చేత అన్ని ఉండి అందరు కూడా సుభిక్షంగా ఉన్నారండి. తరాల నుంచి వస్తున్న ఆనవాయితీగా భద్రాచలంలో కళ్యాణం జరిగిన తర్వాత ఏకాదశి కళ్యాణం రాంపూర్ గ్రామంలో జరుగుతుంది. ఇది మా తాతల తండ్రుల నుంచి తరతరాలుగా వస్తుంది. అదే ఆనవాయితీ కంటిన్యూ జరుగుతుంది. ఈరోజు నిన్న భద్రాచలంలో కళ్యాణం జరిగింది. ఈరోజు ఏకాదశి కళ్యాణం రాంపూర్ గ్రామంలో జరుగుతుంది. మా ఊరు గ్రామ ప్రజలు మేము ఎప్పటికీ మాకు ఒక సెంటిమెంటు, ఏకాదశి కళ్యాణం చేసుకున్నట్టయితే మా ఊర్లో రాళ్ళు గిట్ల పడై ఊరు సుఖ సంతోషాలతో పిల్లపాపలతో చల్లగా ఉంటుందనే ఆనవాయితీగా ఉంది. అదేవిధంగా రామాలయం రామస్వామి మమ్మల్ని మా గ్రామాన్ని అదేవిధంగా కాపాడుతాడు. అదేవిధంగా ఎప్పటికీ ఆనవాయితీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. రాములవారి పెళ్లి అయిన తర్వాత ఇక్కడ మా ఊర్లో తర్వాత అవుతుంది. అదేవిధంగా ఈ కళ్యాణానికి రాంపూర్ గ్రామాలు గ్రామ పెద్దలు చిన్నలు అందరూ మాకు అందరూ సహకారంతో మేము ఈ పెళ్లి ప్రతి సంవత్సరం జరపడం జరుగుతుంది. అదేవిధంగా మాకు రాములవారు ఒక దీవెనుంటుంది. ప్రతి మండల్లో కానీ ఎక్కడ కానీ రాళ్ళు పడవచ్చు, కానీ మా రాంపూర్లో కానీ ఇలాంటి రాళ్ళు పడాయి. మాకు అదేవిధంగా సుఖ సంతోషాలతో మా గ్రామ ప్రజలు ఉంటారు. మాకు అదేవిధంగా పంటలు మంచిగా పండుతాయని, అదేవిధంగా ఈ రాంపూర్ కళ్యాణానికి సహకరించిన దాతలకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.